नमस्ते वेलकम टू जी तेलुगु न्यूज़ सिटी लाइव स्पेशल बुलेटिन की स्वागत नेनु मी गोपी एपी लो उद्योगुला सम्मे रोज रोज को उधृतम एपी पीआरसी की संबंधी इप्के चलो विजयवाड़ा कार्यक्रम तलपेटार अच्छे उद्योग उपाध्याय संघाल नायक अड़ बैठक पेटनीक इकड़क गृह निर्बंध जरूरत रैल्लू बस वारे अड्डकने अवनवना तनखील चप्पार चलो विजयवाड़क अमति लेदान अंदर पागोने प्रभुत्म चर्यक बाधुतारू उद्योग उपाध्याय हेच्चिस्ट प्रभुत् नोटिस विजयवाड़क दारतीसे अन्नी मार्गू निर्बंधी अत्यवसर వైద్య కారణాలతే తప్ప ఇతర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవాల సెలవు ఇవ్వొద్దంటూ కూడా పలు జిల్లాల్లోని కలెక్టర్లను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా గుంటూరు ప్రతినిధి సాయి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాయి చెప్పండి, ఉద్యోగులు చెలో విజయవాడకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రోజు పిఆర్సి ప్రభుత్వం చేపట్టినటువంటి కొత్త పిఆర్సి రద్దు కోర్టు ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. పోలీస్ శాఖ కూడా ఇప్పటికే విజయవాడలో చలో కార్యక్రమానికి చలో విజయవాడ కార్యక్రమానికి పర్మిషన్ లేదు అనే విధంగా కూడా విజయవాడ సిపి కూడా తెలపడం జరిగింది. అయితే విజయవాడ వచ్చేటటువంటి ఎవరైతే ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు ఎవరైతే ఈ బంద్ లో పాల్గొనడానికి కానీ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నారు. కొంతమంది నాయకులను కూడా గృహ నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అనంతపురం, చిత్తూరు, అదేవిధంగా కర్నూలు, కడప, అదే విధంగా నెల్లూరు నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసులు కళ్ళు కప్పి కొన్ని ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకి చేరుకుంటున్నప్పటికీ వాళ్ళని ప్రత్యేకమైనటువంటి బలగాలను పెట్టి ప్రత్యేకమైనటువంటి టీములను పెట్టి వాళ్ళని గుర్తించి మరీ అక్కడ అరెస్టులు చేసి వాళ్ళని వారి యొక్క సొంత గ్రామాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ సంఘాలు కానీ అదేవిధంగా ఎన్జీఓలు మాత్రం ఒకే మాటను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తాము. ఎన్ని అరెస్టులు జరిగినా కానీ సాయి సాయి చెప్పండి, ఈ అంశం పైన సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడంతో పాటు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వీళ్ళకి సెలవులు కూడా డిక్లేర్ చేయకుండా ఈ రోజు ఒకవేళ కనుక వాళ్ళు హాజరవ్వకపోతే ఈ రోజు లీవ్ కింద తీసుకోకుండా వాళ్ళకి జీతాల్లో కట్ చేయాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలు అయితే మాత్రం ఈ అంశం పైన కొంత ప్రభుత్వం పైన సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఆర్సీకి సంబంధించి మాకు ఆమోదం లేకుండా ఇప్పటికే జీతాల చెల్లింపులు చేయడం జరిగింది. అయినప్పటికీ మేము కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నాము. ఒకవేళ ఈ రోజు విజయవాడ చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అడ్డుకోవచ్చు, కానీ రానున్న రోజుల్లో జరిగేటటువంటి పెండము, షట్ డౌన్ కార్యక్రమాలు అయితే కఠినంగా ఉంటాయి. ఉద్యోగులు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశం పైన ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి పెద్ద సంఖ్యలో కూడా ఆందోళన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ చేస్తాము. అదేవిధంగా 6వ తారీఖు నుంచి జరిగేటటువంటి ఆందోళనలు కూడా సక్సెస్ చేస్తాము. ఇవన్నీ ఇట్లా నియంత్రించే బదులు ప్రభుత్వం ఉద్యోగులు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తే మా పనులు మేము చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఉద్యోగులతో నడిచేటటువంటి ప్రభుత్వమే తప్పితే ఉద్యోగులు లేకుండా ఓన్లీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఉండేది ప్రభుత్వం కాదు అనేది మాత్రం ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ గా కనిపిస్తుంది గోపి. కానీ ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం విజయవాడ చుట్టుపక్కల, విజయవాడ చుట్టూ కూడా పక్క పోలీసుల నిర్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళం కానీ అటు సూర్యాపేట అటు నుంచి వచ్చే వాళ్ళు కాదు,
లేదంటే కొన్ని ప్రాంతాలు ఏవైతే విజయవాడలోకి ఎంటర్ అయ్యే ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి కార్ని, ప్రతి వెహికల్ ని, ప్రతి వ్యక్తిని కూడా గుర్తిస్తున్నారు. అంటే ముందుగా కొంత సమాచారాన్ని ఎవరైతే ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారో వాళ్ళందరి డేటాను కూడా పోలీసులు అయితే స్వీకరించడం జరిగింది. ఆ డేటా ఆధారంగా ప్రతి ఒక్కరు గుర్తించి ఉద్యోగులు అన్న వాళ్ళు ఎవరన్నా విజయవాడ కనుక విరిగిల్ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ఉంటే వాళ్ళని ఎక్కడికక్కడ అయితే అక్కడే ఆపేసి నిర్బంధించడం, లేదంటే సాయి సాయి గతంలో ఏదైతే ఉద్యోగ సంఘాలు జీతాలకు సంబంధించి అల్టిమేటం జారీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పాత పిఆర్సీ కాకుండా కొత్త పిఆర్సీ ప్రకారంగానే కూడా చెల్లింపులు చేపట్టడానికి పూనుకుంది. మరి ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ఈరోజు ఎటువంటి సెలవులు ప్రకటించము, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చెలో విజయవాడకు గనుక వెళ్తే వాళ్ళపైన కఠిన ఆంక్షలు ఉంటాయి, వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళు నిజంగా చెలో విజయవాడ చేపట్టే అవకాశం కనపడుతుందా? ఇప్పటికే విజయవాడ సిపి ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఉద్యోగులు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సాయి